नमस्कार सोगश्यूड धर्म कार्यक्रम की स्वागत मैं सोगश्यूड धर्म बंजारा हिल्स रोड नंबर वन ऑपोजिट ताज बंजारा श्री पर्णय सारीस एंड सूट्स को मैं शोरूम लो पट्टू सारीस अलागे फैंसी डिजाइनर सारीस लो एलांटी कलेक्शन उंदो चूद्दाम। శ్రీపర్ణయ సారీస్ అండ్ సూట్స్ లో మనకి సారీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు। హలో వాసంతి గారు। హలో। ఈ రోజు మనం ఏ సారీస్ చూస్తున్నాం? మనం లైట్ విత్ పట్టుస్ చూస్తున్నాము। అంటే పట్టులో ఫ్యాన్సీ టైప్ ఫ్యాన్సీ టైప్ పట్టు అలాగే పట్టులోనే మనకి ఫ్యాన్సీ సారీస్ ఇది ఉప్పాడ పట్టు। ఉప్పాడ పట్టులో లైట్ వెయిట్ సారీ లైట్ విత్ అంటే ఇది పల్లు పాట। ఆ ఇది పల్లు పాట। ఓకే పల్లు పాట వచ్చేసి మనకి ఓన్లీ క్రాస్ లైన్స్ మాత్రమే తీసుకున్నారు। గోల్డ్ కలర్ లైన్ అలాగే బ్లూ కలర్ కొంచెం లైట్ షేడ్ లో బ్లూ కలర్ తీసుకున్నారు। टू कलर्स कॉम्बिनेशन तो मन की पल्लू अने डिजाइन चेसारू। टोटल सारी ओपन चेद्दाम। टोटल मन को मल्टी कलर चेक्स मल्टी कलर अंटे पल्लू लो मात्रम ओनली क्रॉस लाइन्स वच्चाय कदा। इक्कड़ वच्चेसरिकी की सारी मोत्तम कूडा मन की चेक्स तीसुकुन्नारू। दींट्लो कूडा मल्टी कलर कॉम्बिनेशन। फस्ट पैन बॉर्डर चूद्दाम। पैन बॉर्डर चूसिनट्लयिते कोंचेम कड्डी बॉर्डर ए कानी कोंचेम बिग साइज लो अंटे इक्कड़ उन्नटुवंटि मन की जरी लाइन्स की पैन उन्नटुवंटि बॉर्डर लाइन्स की कोंचेम वेरिएशन चूपिंचारु साइजेस लो। ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు। కాకపోతే ఈ లైన్స్ అనేది మనకి బోర్డర్ లోకి కూడా కంటిన్యూ అవడం వల్ల ఇక్కడ కూడా మనకి కలర్ బోర్డర్ అనేది కనిపిస్తుంది। అలాగే ఇక్కడ ఆల్టర్నేట్ లైన్స్ లాగా తీసుకున్నారండి। ప్రతి ఒక్క లైన్ కి మధ్య మనకి ఏంటంటే జరీ లైన్ కూడా యాడ్ చేశారు। ఇక్కడ వచ్చేసరికి కొంచెం బ్లూ కలర్ తర్వాత మజెంటా పింక్ పికాక్ గ్రీన్ కలర్ పికాక్ బ్లూ మిక్స్ కలర్ కాంబినేషన్ ఇట్లా 3 టు 4 కలర్స్ వేరియేషన్ తో మనకి టోటల్ సారీ అంతా కూడా చెక్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు। కింద బోర్డర్ లో మాత్రం చిన్న వేరియేషన్ ఉంటుంది। కడ్డీ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి ఇట్లా క్రాస్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఈ పైన ఉన్నటువంటి కలర్ అనేది కింద కూడా కంటిన్యూ అవడం వల్ల మనకి ఇక్కడ ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక బాక్స్ వచ్చింది। ఇంకొక బాక్స్ చూసినట్లయితే అంటే పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్ ఇట్లా టూ కలర్స్ కాంబినేషన్ తో మనకి బాక్సెస్ వైస్ గా ఇచ్చారన్నమాట। టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది। ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది। ఇక్కడ పల్లూలో ఏ కలర్ అయితే ఇచ్చారో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి టోటల్ ప్లెయిన్ ఇచ్చారండి। దీంట్లో కూడా టూ సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు కాకపోతే చాలా స్మాల్ సైజ్ లో కడ్డీ బోర్డర్ ఇచ్చారు। ఈ సారీ కాస్ట్ 7990 రూపాయస్ కి సారీ అవైలబుల్ ఉంది। మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది ప్రెజెంట్ ప్రెజెంట్ అంటే ఈ ఒక్క సారీ మీద మాత్రమేనా అన్ని అన్నిటి మీద డ్రెస్సెస్ మీద సారీస్ మీద? ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7000 చేంజ్ ఉందండి। ఇప్పుడు ఈ సారీకి చెప్పిన రేట్ లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది అంటే 3000 చేంజ్ వస్తుంది। 3500 కలర్స్ 3500 చేంజ్ కొస్తుంది। ఇప్పుడు మనం చూపించే సారీస్ మీద మాత్రమే కాదు ఈ డిస్కౌంట్ అనేది ఈ షోరూమ్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ మీద మనకి డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది। ఎప్పటి వరకు ఉంది డిస్కౌంట్? ఈ మంత్ 20వ తారీఖు వరకు మనకి డిస్కౌంట్ ఆఫర్ అనేది నడుస్తుంది। నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం। నెక్స్ట్ మనం చెక్స్ చూస్తున్నామండి। ఇది కోలం పట్టు ఉంటుంది। బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి సారీ మిడిల్ పార్ట్ లో। పల్లు చూసినట్లయితే టోటల్ గా డార్క్ కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో సారీలో ఆ కలర్ ఇచ్చారు। బ్లూ కలర్ ఇచ్చారు। మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా ఉండే విధంగా డిజైన్ చేశారు। ఫ్లవర్ డిజైన్ కాకుండా ఎడ్జెస్ లో మాత్రం మనకి ఒక ఫ్లవర్ డిజైన్ తో కడ్డీ బోర్డర్ లాగా అలాగే సన్నటి డాట్స్ లాగా ఉండే విధంగా వన్ సైడ్ వచ్చేసరికి ఆరో మార్క్ తో మొత్తం కూడా ఏంటంటే వేరే కలర్ థ్రెడ్ అనేది ఎక్కడా కూడా మనకి పల్లులో యూస్ చేయకుండా ఓన్లీ జరీతో ఇచ్చారన్నమాట। టూ సైడ్స్ కూడా మనకి పల్లుకి బోర్డర్స్ ఇచ్చారు। సారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన పింక్ కలర్ యూస్ చేశారు తర్వాత కడ్డీ బోర్డర్ టైప్ లోనే మనకి జరీ ఇచ్చారు। ఆ తర్వాత ఇక్కడ మనకి క్రీమ్ కలర్ తో లైన్స్ ఇచ్చారండి అంటే మిడిల్ పార్ట్ లో ఒక పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్ ఉంటుంది పల్లు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ దాని తర్వాత వచ్చేసరికి బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో చెక్స్ డిజైన్ ఇచ్చారు। ఇక్కడ ప్లెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం మనకి ఒక రోజ్ ఫ్లవర్ వచ్చేసి టోటల్ గా జరీ కలర్ కాంబినేషన్ లోపల చిన్న బడ్ లాగా పింక్ ఇచ్చారు। ఇక్కడ దీనికి ఆపోజిట్ అన్నమాట మొత్తం పింక్ కలర్ తీసుకుని లోపల చిన్న బడ్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు। ఇట్లా టూ వేరియేషన్ ఫ్లవర్స్ తో ప్లెయిన్ మెటీరియల్ పైన ఇచ్చారు। తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి క్రీమ్స్ లైన్స్ రావడం వల్ల పైకి కూడా కంటిన్యూ అవడం వల్ల ఇక్కడ కూడా మనకి బోర్డర్ జంపింగ్ బోర్డర్ స్టైల్లో వచ్చిందన్నమాట। శారీకి టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది। అలాగే ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఆల్టర్నేట్ గా మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఒక చోట వచ్చేసరికి రోజ్ ఫ్లవర్స్ డిజైన్ ఇంకొక చోట వచ్చేసరికి చెక్స్ డిజైన్ తో శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది। ఈ శారీకి ఏ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం। ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి। పల్లు కలర్ బ్యాక్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు। పైన మాత్రం కడ్డీ
ఈ బోర్డర్ ఇచ్చారు. పైన మళ్ళీ దాంతోపాటు పింక్ కలర్ బోర్డర్ కూడా ఉంటుంది కదా శారీలో, సేమ్ ఆ బోర్డర్ని కూడా కంటిన్యూ చేశారు. మనం క్రీమ్ కలర్తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 6,490 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం కొలం పట్టులోనే చూస్తాం. కొలం పట్టు, ఓకే, స్నఫ్ కలర్. దీంట్లో ఏంటంటే సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ అలా ఉంటుంది. గోల్డ్ జరీ, గోల్డ్ జరీ, సిల్వర్ జరీతో పాటు మనకి థ్రెడ్ కూడా, అంటే కలర్ థ్రెడ్ కూడా మిక్స్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. పళ్ళు పాట మొత్తం కూడా మనకి 1 మీటర్తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక బాదం షేప్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. తర్వాత ఇంకొక ఫ్లవర్ డిజైన్ కూడా తీసుకున్నారనమాట. లోపల వచ్చేసి మనకి మీనా వర్క్ స్టైల్లో ఒక చోట పింక్ కలర్, ఇంకొక చోట గ్రీన్ కలర్, ఇట్లా మనకి 2 కలర్స్ యూజ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ జరీతో కలర్ జరీ యాడ్ చేశారు కదా. ఎడ్జస్ట్లో చూసినట్లయితే పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో డాట్స్ లాగా డిజైన్ చేసి మధ్యలో వచ్చేసరికి సిల్వర్ జరీ ఇచ్చారనమాట. అటు ఇటు కూడా మనకి సిల్వర్ జరీతో డిజైన్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం ఇలా ఉంది. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్లో వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్తో పాటు మనకి కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి ఈ పింక్ ప్లేస్లో గ్రీన్ కలర్ ఉంటుంది. ఇట్లా కలర్ వేరియేషన్ చూపించారు. ప్లస్ ఇక్కడ వచ్చేసి సిల్వర్ జరీతో పాటు ఎల్లో కలర్ కాంబినేషన్, అంటే పట్టు మెటీరియల్తోనే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక డ్రాప్ ఇచ్చారు. సిల్వర్ జరీతో ఒక డ్రాప్, గ్రీన్ కలర్తో ఒక డ్రాప్, అంటే 3 కలర్స్ వేరియేషన్తో డ్రాప్ డిజైన్ అనేది మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది, కింద బోర్డర్లో మాత్రమే ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్తో ఉంటుంది. ఇంతకుముందు మనం కింద డ్రాప్ డిజైన్లో 3 కలర్స్ యూజ్ చేశారు, దాంట్లో ఒకటి గ్రీన్ అండ్ ఒకటి ఎల్లో కదా. ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మిడిల్ పార్ట్ మొత్తం కూడా చాలా దగ్గరగా మనకి లీఫ్ వర్క్ అనేది ఇచ్చారు. దానిలో మధ్యలో ఈయనలాగా కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ లీఫ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ. ఈ శారీకి బ్లౌజ్, బ్లౌజ్ మనకి ప్లెయిన్ పళ్ళు బ్యాక్గ్రౌండ్ అనేది సేమ్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. మొత్తం కూడా స్నఫ్ కలర్ తీసుకున్నారు. పైన బోర్డర్లో కింద బోర్డర్లో మాత్రం సేమ్ అండి, కామన్గా అదే, అంటే ఎట్లా అయితే ఇంతకుముందు మనం బోర్డర్స్ చూసామో శారీలో కింద వచ్చేసరికి గ్రీన్ కలర్, పైన వచ్చేసరికి పింక్ కలర్, సేమ్ కలర్ కాంబినేషన్తోనే బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 6,890 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ అనేది ఈ మంత్ 20th వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ మనం ఉప్పాడ చూస్తున్నాము. ఉప్పాడ, కాకినాడ ఉప్పాడ అంటారు కదా, కాకినాడ ఉప్పాడ ప్యూర్ ఇది. ప్యూర్, ఓకే. మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. పళ్ళు వచ్చేసి మనకి ఓన్లీ 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దీనిపైన అంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ జరీతో అలాగే గోల్డ్ జరీతో మనకి మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారు. ఎడ్జస్ట్లో చూసినట్లయితే చిన్నగా కడ్డీ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. శారీలో చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ కల్నేత, తర్వాత మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, డార్క్ బచల్ పండు రంగు కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసరికి రాణి పింక్, అంటే 3 కలర్స్ వేరియేషన్తో మనకి టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి బోర్డర్లో చిన్న కడ్డీ బోర్డర్, తర్వాత కల్నేత బ్యాక్గ్రౌండ్లో ఇంతకుముందు మనం పళ్ళులో ఏవైతే మ్యాంగోస్ చూసామో సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో సేమ్ మ్యాంగోస్ని మనకి శారీ అంతా కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా పైన గ్రీన్ కలర్ కాంబినేషన్లో కూడా సేమ్ ఉంటుంది, అలాగే ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్లో కూడా మనకి సేమ్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్లో కొంచెం లెంతీగా తీసుకున్నారనమాట, అంటే స్కర్ట్ బోర్డర్ లాగా కనిపించే విధంగా 2 కలర్స్, మిడిల్ పార్ట్లో కొంచెం ఎక్కువ కలర్ పింక్ కనిపించే విధంగా ఇచ్చారు. మొత్తం అంటే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో. టోటల్ ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూడు. పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్, పళ్ళు గ్రీన్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ అనేది తీసుకున్నారు. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ పింక్ మిక్స్తో కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. పైన చిన్న కడ్డీ బోర్డర్ కామన్గా కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 13,990 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన రేట్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ శ్రీ పర్ణయ శారీస్ అండ్ స్టోర్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం క్రీమ్ కలర్ చూస్తున్నాము. క్రీమ్ కలర్ లైట్ ఎల్లోయిష్ కలర్ ఉంది, లెమన్ ఎల్లో లైట్. అవును,
మెటీరియల్ ఇది ఉప్పాడ అండి. ఉప్పాడ పళ్ళు పాటలో పైన ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని సన్నటి లైన్స్ లాగా ఉండే విధంగా ఇట్లా డిజైన్ చేశారు. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మిడిల్ పార్ట్లో మనకి మొత్తం కూడా లైట్ లెమన్ ఎల్లో షేడ్ తీసుకుని దానిపైన సిల్వర్ జరీతో ఒక చిన్న లీఫ్ వర్క్, అలాగే గోల్డ్ జరీతో ఒక చిన్న లీఫ్ వర్క్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ రిపీట్ చేశారనమాట. ఇక్కడ మనకి ఏదైతే లైన్స్ వైజ్ ఉందో సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినటువంటి లైన్స్ బోర్డర్ శారీ త్రూ అవుట్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఉంటుంది, స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. అలాగే మధ్యలో మనం ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఏ బుటీస్ అయితే చూసామో చిన్న చిన్న బుటీస్, ఆ బుటీస్ కూడా మనకి రన్ చేశారు. మొత్తం శారీ అంతా వచ్చాయి. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. బ్లౌజ్ సపరేట్ ఇచ్చారా? ఓకే. గోల్డ్ కలర్ టోటల్ టిష్యూ. ఓకే. ఇక్కడ మనకి ఏ కలర్ అయితే ఉందో బోర్డర్లో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు, టిష్యూ బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 8,990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం కొలం పట్టులో చూస్తున్నాం రెడ్ కలర్. ఇది వచ్చేసి మనకి సేమ్, అంటే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్, అదే కలర్ బ్యాక్గ్రౌండ్తోనే మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. పళ్ళు మొత్తం కూడా మనకి ఒక హాఫ్ మీటర్ పైననే ఇచ్చారు. ఈ బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్, అంటే జరీతో మాత్రమే ఇచ్చారు. అటు ఇటు డాట్స్ టైప్లో తీసుకుని మధ్యలో ఒక టర్నింగ్ క్లిప్పర్ తీసుకున్నారు. దానిపైనంతా కూడా ఇట్లా డాట్స్ లాగా కనిపించే విధంగా కట్వర్క్ స్టైల్లో డిజైనింగ్ అనేది వచ్చింది. శారీకి టూ సైడ్స్, అంటే పళ్ళులో మాత్రం టూ సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి ఇట్లా క్రీపర్ టైప్లో తీసుకుని దానిపైన బంచెస్ స్టైల్లో ఇచ్చారు. ఈ బంచెస్ మొత్తం కూడా మనకి హెవీ ఫిల్లింగ్ ఉంటుంది. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి మొత్తం గోల్డ్ కలర్ తీసుకున్నారు. అలాగే ఫ్లవర్లో వన్ లేయర్ మాత్రమే బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, అంటే టూ కలర్స్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. శారీ మొత్తం ఎలా వస్తుంది? ఓకే. బోర్డర్ చూసినట్లయితే టూ సైడ్స్ కూడా మనకి ఒక వన్ సైడ్ గ్రీన్ కలర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి పర్పుల్ కలర్ యూస్ చేసి మధ్యలో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఇది డిజైనర్ శారీ కాబట్టి పైన బోర్డర్కి కింద బోర్డర్కి కొంచెం చేంజ్ అనేది చూపించాలి కాబట్టి కింద ఒక డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఈ డిజైనర్ బోర్డర్ మొత్తం కూడా మీరు బాగా గమనించినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చేసి మనకి డిజైన్ ఏదైతే ఉందో, ఇది పైతానీ డిజైన్, ఈ డిజైన్ మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా తీసుకున్నారు. అక్కడక్కడ మనకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ టచ్ కూడా చేశారు. మిడిల్ పార్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్. ఇంతకుముందు కింద బోర్డర్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు కదా, అదే థ్రెడ్ వర్క్తో మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ అండ్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇవే బుటీస్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు అనేది రెడ్ కలరే ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా కామన్గా ఏదైతే బోర్డర్ ఉందో ఆ బోర్డర్ని మాత్రమే ఈ బ్లౌజ్ పార్ట్లో టూ సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 6,890 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో ఇప్పుడు మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ అనేది 20వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది, ఎవరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ మనం బ్లూ చూస్తున్నాం. ఇది కూడా ఉప్పాడ పట్టే. ఉప్పాడ పట్టు. ఓకే. రాయల్ బ్లూ షేడ్ ఉంది. డిజైనర్ శారీ, ఉప్పాడలోనే డిజైనర్ శారీ. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చాలా బ్రైట్గా ఇచ్చారు, అంటే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూ కలర్ డార్క్ కలర్ రావడం వలన దీనిపైన వచ్చేసరికి మనకి మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. జరీ వచ్చేసి ఇదంతా కూడా మనకి ఒక ప్లస్ లాగా ఇచ్చేసి లోపల మనకి మీనా వర్క్ స్టైల్లో చిన్న డైమండ్ లాగా గ్రీన్ కలర్, ఇంకొక చోట లైట్గా చిన్న పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్. టూ సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కాకుండా రెండు వైపులా కూడా బోర్డర్స్లో వేరియేషన్ చూపించారు. వన్ సైడ్ బోర్డర్ చూసినట్లయితే జరీతోనే మనకి పింక్ కలర్ని కూడా యాడ్ చేసి ఒక క్రీపర్ పార్ట్, అలాగే ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇంకొక సైడ్ టోటల్గా జరీతోనే మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ వర్క్ ఇచ్చారు. వన్ సైడ్ మ్యాంగో, వన్ సైడ్ వచ్చేసరికి మనకి రావి ఆకు అంటారు కదా, అదే టైప్లో మనకు ఒక డిజైన్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి టూ వేరియేషన్స్. శారీ మొత్తం మనకి ఎలా వస్తుంది? ప్లెయిన్ వచ్చి చిన్న చిన్న బుటాస్. ఓకే. పైన వచ్చేసరికి చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్కి కింద అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఓన్లీ పైన బోర్డర్ కొంచెం స్మాల్ సైజ్లో ఇచ్చారు. ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కింద కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే ఈ లెంత్ కాకుండా కొంచెం లెంత్ అనేది పెంచారు. ఈ కడ్డీ బోర్డర్లో అనేది లెంత్ చూపించారు. దానిపైన వచ్చేసరికి మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ ఇచ్చేసి పైన పింక్ కలర్, అలాగే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్
కాంబినేషన్ తీసుకున్నారు. కింద అనేది కలర్ఫుల్ గా ఉండే విధంగా థ్రెడ్ బోర్డర్ ఇచ్చారన్నమాట. టోటల్ శారీ అంతా కూడా ఈ డబల్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేసరికి పింక్ కలర్. అంటే శారీలో, పళ్ళులో, అలాగే కింద బోర్డర్లో ఈ టూ కలర్స్ అనేవి యూస్ చేశారు కాబట్టి అదే టూ కలర్స్ కాంబినేషన్తో మనకి శారీ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ని, లీవ్స్, బంచెస్ని ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ సేమ్ కలర్ ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ పైన చిన్న బోర్డర్, కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ బోర్డర్స్ని కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ 12,890 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం చెక్స్, ఇది ఆఫ్ అండ్ అప్ సారీ. ఇది కొంచెం లంగాని స్టైల్. ఓకే, మెటీరియల్ ఇది కొల్లం పట్టు వస్తుంది. కొల్లం పట్టు. ఓకే, ఇది పళ్ళు వచ్చేసేటప్పటికి మనకి చెక్స్ వస్తుంది. లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చెక్స్ డిజైన్ తో మనకి పళ్ళు అంతా కూడా 1 మీటర్ డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి టోటల్ గా మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారండి. పళ్ళులో చూసినట్లయితే గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది. ఇక్కడ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే 2.5 మీటర్స్ మనకి మొత్తం అంతా కూడా మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి పెద్ద పెద్ద డాట్స్, అంటే సర్కిల్స్ టైప్ లో సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో మనకి డాట్స్ లాగా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే టూ సైడ్స్ కూడా కామన్ గా కడ్డీ బోర్డర్ స్టైల్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్స్ ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత మళ్ళీ కలర్ అనేది చేంజ్. మధ్యలో మనకి ప్లీట్స్ పార్ట్ వచ్చేటప్పటికి చెక్స్ అవుతుంది. ఓకే, ఓన్లీ కుచిల్ల పార్ట్ లో మాత్రమే మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారు. ఇంతకు ముందు మనం పళ్ళులో ఏ కలర్స్ అయితే చూసామో, లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్స్, ఈ కలర్స్ కాంబినేషన్ తో మనకి చెక్స్ డిజైన్ అనేది ఓన్లీ 1.5 మీటర్ పళ్ళులో డిజైన్ మనకి కుచిల్లలో వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ డిజైన్ చేంజ్ చేస్తారు. అంటే టోటల్ గా మనకి 4 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఆ మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన కొంచెం స్మాల్ సైజ్, ఇంతకుముందు షోల్డర్ పార్ట్లో మనం బిగ్ సైజ్లో సర్కిల్స్ చూసాం కదా, దానికన్నా కూడా మనకి స్మాల్ సైజ్లో కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో లైన్స్ వైజ్గా ఇచ్చారనమాట. అంటే శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ డాట్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే పైన బోర్డర్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. చెక్స్ బ్లౌజ్ వస్తుంది. షోల్డర్ పార్ట్లో అంతా కూడా మనకి మెరూన్ కలర్ ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, పళ్ళు అలాగే కుచిల పార్ట్లో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో చెక్స్తో, సేమ్ అదే మెటీరియల్ని అదే కలర్స్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. పైన కూడా సేమ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. దీనికి మెరూన్ కలర్తో ఏదైనా పైపింగ్స్ చేయించుకోవచ్చు ఈ శారీకి. కాకపోతే 4 వేరియేషన్స్ ఉన్నాయి ఈ శారీలో. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 6,890 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ అనేది ఈ మంత్ 20వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం ఉప్పాడ చూస్తున్నాం. ఉప్పాడ శారీ. ఓకే, శారీ అంతా కూడా యాంటిక్ కలర్ జరీ అనేది యూస్ చేశారు. ఇది వచ్చేసరికి పళ్ళు పాట్ అండి. పళ్ళు పాట్ వేరియేషన్ కోసం మనకి ఇట్లా క్రాస్ లైన్స్ కూడా ఇచ్చారు. ఇది మాత్రం మనకి గోల్డ్ జరీతో ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ పైన మనకి 2 రకాల జరీలతో చిన్న చిన్న బూటీస్ తీసుకున్నారు. ఇక్కడ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్, ఇక్కడ మనకి వచ్చేసి చిన్నగా గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఇదే డిజైన్, ఇదే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్లో త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే, అంటే పళ్ళు నుంచి మనకి సేమ్ ఒకటే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ పింక్ కలర్ ఇచ్చారు. అట్లాగే పింక్ కలర్తో లైన్స్ వైజ్గా తీసుకున్నారు మిడిల్ పార్ట్లో. పైనంతా కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీ యూస్ చేశారనమాట. ఈ శారీకి రెండు వైపులా కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. స్కర్ట్ బోర్డర్ లుక్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కాబట్టి శారీలో సేమ్ కలర్ కాంబినేషన్ టోటల్గా ప్లెయిన్ ఇచ్చారు. ఆ ప్లెయిన్ కూడా మనకి ఏంటంటే కొంచెం బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ చేశారనమాట. అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ వస్తుంది. దీంట్లో టూ సైడ్స్ కూడా మనకి యాంటిక్ జరీతోనే చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 8,990 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనము కొల్లం పట్టులో చూస్తున్నాం. కొల్లం పట్టు. ఓకే, పళ్ళు వచ్చేసరికి టోటల్గా ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు.
టూ సైడ్స్ ఎడ్జస్లో కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్తో త్రీ లైన్స్ వైజ్గా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్లో అంతా కూడా ఎల్లో కలర్ మీద మనకి గోల్డ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ డిజైనింగ్గా ఎక్కువ కనిపిస్తుంది. టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చి మిడిల్ పార్ట్ మొత్తం కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా అంటే జరీ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ ఇచ్చారు. శారీ బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడంతా మనకి ప్లెయిన్ కాబట్టి ప్లెయిన్ కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్ అనేది ఇచ్చి అటు ఇటు రెడ్ కలర్ తీసుకున్నారు. మిగిలిన శారీ శారీ మొత్తం చెక్స్ వస్తుంది. చెక్స్ టూ కలర్స్ వేరియేషన్ అండి, పర్పుల్ కలర్ అలాగే ఎల్లో కలర్ వేరియేషన్తో మనకి టూ కలర్స్ కాంబినేషన్తో చెక్స్ డిజైన్ ఇచ్చారు. ఇవి క్రాస్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ లాగా కలవడం వల్ల మనకి ఇక్కడ యాంటీ కలర్ కాంబినేషన్ ఒకటి, ఇక్కడ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలిత బ్యాక్గ్రౌండ్తో ఇంకొక చెక్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి కడ్డీ బోర్డరే ఉంటుంది, జరీ బోర్డర్ కాకపోతే ఈ లైన్స్ దీంట్లో కంటిన్యూ అవడం వల్ల ఏంటంటే మనకి కలర్ వేరియేషన్తో చిన్న బోర్డర్ అనేది కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ సేమ్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పళ్ళు కాంట్రాస్ట్ వస్తుందండి. టోటల్గా మనకి పళ్ళు ఎల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తోనే ఇచ్చారు. అలాగే పైన అటు ఇటు కూడా మనకి రెడ్ కలర్ తీసుకున్నారనమాట. రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంటుంది ఈ బోర్డర్ వచ్చేసి. ఈ శారీ కాస్ట్ 5,490 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన రేట్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ అనేది ఈ నెల 20వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం జూట్ శారీ చూస్తున్నాం. జూట్ శారీ ఇది డిజైనర్ శారీ అండి. మనకి టోటల్గా లైట్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్ అండి. శారీ వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ ఉంటుంది. దగ్గర దగ్గరగా మనకి నెట్టెడ్ మెటీరియల్ లుక్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఈ పళ్ళు పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఈ మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో ఈ మ్యాంగో డిజైన్ అంతా కూడా మనకి జూట్ మెటీరియల్తో డిజైన్ చేశారు. అలాగే ఎడ్జస్ట్లో కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. అంటే ఒక బోర్డర్ లుక్ మాత్రమే కనిపిస్తుంది ఈ శారీలో. ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్లో కూడా ఆల్టర్నేట్గా ఒక దాంట్లో మనకి జరీతో కొంచెం షైనింగ్ కనిపిస్తుంది, ఇంకొక టెంపుల్ డిజైన్లో వచ్చేసరికి మొత్తం కూడా మనకి జూట్ ఉంటుంది. రెండు వైపులా కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా ఏంటంటే ఒక ప్లెయిన్ క్రీపర్ తీసుకుని ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా లీఫ్ వర్క్తో ఇచ్చారు. అది కూడా మనకి జూట్ మిక్స్ ఉంటుంది. ఈ బిగ్ సైజ్లో సింగిల్ లీఫ్ ఏదైతే కనిపిస్తుందో ఈ లీఫ్ వర్క్ మొత్తం కూడా మనకి కొంచెం జరీ కూడా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే షైనింగ్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా చిన్న చిన్న డాట్స్ లాగా డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా స్టైలిష్ లుక్ కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజెస్, ప్లెయిన్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. టూ సైడ్స్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బోర్డర్ని యాడ్ చేశారు గ్రీన్ కలర్తో. వన్ సైడ్ మాత్రం మనకి టెంపుల్ టైప్లో ఉన్నటువంటి బోర్డర్ని ఇచ్చారు, జూట్ మిక్స్ బోర్డర్ని. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 6,790 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం జూట్ శారీలోనే లైట్ గ్రీన్ చూస్తున్నాం. జూట్ శారీ ఇంతకుముందు ఏదైతే మనం మెటీరియల్ చూసామో అదే మెటీరియల్ అండి ఇది. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాం. లైట్ అంటే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్లోనే మనకి జరీ కూడా కనిపిస్తుంది, అంటే షైనింగ్ కనిపిస్తుంది. మిడిల్ బ్లాక్ వచ్చేసి మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ ఇచ్చారు కడ్డీ బోర్డర్ స్టైల్లో. టూ సైడ్స్ ఎడ్జస్ట్ చూసినట్లయితే మనకి జరీ బోర్డర్స్ యాడ్ చేశారు. ఈ జరీ బోర్డర్స్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. పైన మనకి పింక్ కలర్ ఇచ్చేసి తర్వాత మనకి కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సెకండ్ బోర్డర్ అంటే కింద బోర్డర్ మనకి బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. కడ్డీ బోర్డర్ కామన్గా కంటిన్యూ చేస్తూనే దీంతోపాటు ఎక్స్ట్రా ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఈ లీఫ్ వర్క్ వచ్చేసి ఒకటి బ్లూ కలర్ ఒకటి వచ్చేసి పింక్ కలర్, మనకి టూ కలర్స్ వేరియేషన్తో లీఫ్ వర్క్ డిజైన్ చేస్తారు. తర్వాత మిడిల్ పార్ట్ మొత్తం కూడా డ్రాప్ టైప్లో చిన్న లీఫ్ వర్క్ వచ్చారనమాట. ఆ లీఫ్ వర్క్లో మనకి డబల్ లీఫ్ లాగా తీసుకున్నారు. ఒకటి వచ్చేసి అంటే అవుటర్ లైన్ అంతా వచ్చేసి మనకి మొత్తం జరీతో ఉంటుంది. లోపల మనకి చిన్నగా బ్లూ కలర్ ఒకటి, ఇంకొకటి పింక్ కలర్ ఒకటి, టూ కలర్స్ వేరియేషన్. కింద బోర్డర్ లీఫ్ వర్క్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్స్ కాంబినేషన్తో మిడిల్ పార్ట్లో డిజైన్ చేశారనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ అంటే డిజైన్ మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. మనకి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. పైన వచ్చేసరికి చిన్న గోట్ వర్క్ ఇచ్చారు, అది కూడా పింక్ కలర్. వన్ సైడ్ చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 10,090 రూపీస్. 10,090 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన రేట్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఈ మంత్ 20వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే వసంతి గారు, శ్రీపర్ణయ్య శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూ
చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.